ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. ఈ రోజు మనం డే నెంబర్ 9 కి రిలేటెడ్ గా రీజనింగ్ నుండి ఎస్ఎస్సీ అలానే రైల్వేస్ లో అడిగిన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాము. బిఫోర్ దట్ మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథ్స్ అలానే రీజనింగ్ ఇవి మూడు కూడా ఇండివిజువల్ కోర్సెస్ వచ్చేసి 5th, 6th, 7th August ఈ 3 డేస్ లో కూడా జస్ట్ 9 రూపీస్ పే చేసి 7 డేస్ వ్యాలిడిటీతో సెషన్స్ అనేవి వినొచ్చు విత్ అప్డేటెడ్ కంటెంట్. సో టోటల్ గా అప్డేటెడ్ కంటెంట్ నుండి మీకు క్వశ్చన్స్ అనేవి యూటిలైజ్ చేసుకోండి. ఈ 3 డేస్ మనకి జస్ట్ 9 రూపీస్ పే చేసి 7 డేస్ సెషన్స్ అనేవి వినొచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్రెడీ విఎంఆర్ సార్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ నుండి సెషన్స్ అనేవి అప్డేట్ చేస్తా ఉన్నారు. మీరు చూస్తే ఆల్రెడీ యాప్ ఎవరైతే తీసుకొని ఉన్నారో ఎవ్రీడే సెషన్స్ అనేవి అప్లోడ్ అవుతా ఉన్నాయి న్యూ కంటెంట్ తోని. సో దానికోసమే ఈ ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది అసలు ఎలాంటి క్వశ్చన్స్, మన ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంది, ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, కంటెంట్ అనేది ఎలా ఉంది అనేది ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎస్పెషల్లీ మేము CBT 1, CBT 2 రెండింటికి కలిపి CBT 2 లెవెల్లో ప్రిపేర్ అయ్యేలాగా కంటెంట్ ప్రొవైడ్ చేశాం. దాంట్లో అప్డేటెడ్ కంటెంట్ ఏంటి అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అంటే నెక్స్ట్ వస్తున్న నోటిఫికేషన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగబోతున్నాడు అనేది వాటిని బేస్ చేసుకొని కంటెంట్ అనేది అప్డేట్ చేశాం, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ అనేది చూస్తే, సో ఇది మనం హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్ కదా, దీని సొల్యూషన్ నాకు తెలిసి అందరు కమెంట్స్లో పెట్టుంటారు. ఏంటి చూడండి, 12, 21, 30, 39, 183 అయితే బేసిక్గా సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే మనం ఒక పాయింట్ ఏం చెప్తామంటే సిరీస్ స్టార్ట్ అవ్వడం ఎండ్ అవ్వడం ఆ టర్మ్స్ ని బట్టి సిరీస్ ఫాస్ట్ ఇంక్రీజ్ అయిందా స్లో ఇంక్రీజ్ అయిందా అనే దాని మీద ఫోకస్ పెడతాం. అయితే ఇక్కడ సిరీస్ స్టార్ట్ అవ్వడం 2 డిజిట్తో స్టార్ట్ అయింది, ఎండ్ అవ్వడం 3 డిజిట్తో ఎండ్ అయింది. అంటే కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే సిరీస్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది. మరి సిరీస్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది అంటే ఏ లాజిక్కి వెళ్తాం, మల్టిప్లికేషన్. ఆ మల్టిప్లికేషన్ లాజిక్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాం, లాస్ట్ నుండా. సో స్టార్ట్ చేస్తే 39 × 180 అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, ఇది 40, అప్రాక్సిమేట్గా 40 అనుకుంటే 4 టైమ్స్ వస్తుందా. సో 39 × 4 = 4, 4 × 9 = 36, 4 × 3 = 12 + 3 = 156. చాలా డిఫరెన్స్ అనేది ఉంది, అంత హ్యూజ్ డిఫరెన్స్తో సొల్యూషన్ ఇవ్వడు. సరే అట్లీస్ట్ ఒకవేళ ఇచ్చినా సరే ఆ వాల్యూ అనేది లైక్ పర్ఫెక్ట్ స్క్వేరో పర్ఫెక్ట్ క్యూబో ఆ ఫార్మేట్లో ఉంటుంది. సో చెక్ చేస్తే 183 కి 156 కి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 13 − 6 = 7, ఇట్ విల్ బికమ్ 7, 7 − 5 = 2, 27. సరే 27 ఇచ్చాడు అంటే 3 క్యూబ్ చేస్తున్నాడు అనుకుందాం. అప్పుడు నెక్స్ట్ వాళ్ళు చూడండి, ఇది × 4 అంటే ఇది × 3 అయి ఉండొచ్చు, ఇది × 2 అలా రావచ్చు, లేదు అన్ని × 4 రావచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి వాల్యూ ఎంత, జస్ట్ 9 యాడ్ చేశాడు, అక్కడ వాల్యూ 9 యాడ్ చేశాడు, అక్కడ వాల్యూ కూడా 9 యాడ్ చేశాడు, రైట్. సో దానికోసం మల్టిప్లికేషన్ లాజిక్ అనేది నాకు ప్రాపర్గా కనబడట్లేదు, కాబట్టి నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే డిఫరెన్స్ లాజిక్ వెళ్తున్నా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 9, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 9, ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 9, ఇక్కడ డిఫరెన్స్ కూడా 9 ఉండుంటే డిఫరెన్స్ మొత్తం 9 అని చెప్పేవాళ్ళం. బట్ ఇక్కడ డిఫరెన్స్ చూడండి, 3 − 9 నాట్ పాసిబుల్. సో టేకింగ్ బారో 13 − 9 = 4, ఇట్ విల్ బికమ్ 7, 7 − 3 = 4, 144. అదేంటి ఇక్కడ డిఫరెన్స్ మొత్తం 9 వచ్చినాయి, ఇక్కడికి వచ్చేసరికి 144 వచ్చింది అని అంటే నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే మనం ఆ డిఫరెన్స్ ఏదైతే రాసామో ఆ డిఫరెన్స్ 9 కావచ్చు, 144 కావచ్చు, 9, 144 ఆ స్పెషల్ నెంబర్స్ ఏంటి, వాటికి ఉన్న స్పెషల్ క్యారెక్టర్ ఏంటి అంటే దోస్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, సంపూర్ణ వర్గాలు. ఇదేమవుతుంది 3² ఇదేంటి 3² ఇది వచ్చేసి 3² ఇది వచ్చేసి 12² మరి ఈ 3 అనేది ఎలా వచ్చింది అంటే ఈ 1, 2 నుండి 12 నుండి 3 ఎలా వస్తుంది అంటే డిజిట్ సమ్ చేస్తే వస్తుందా, 1 + 2 ఎంత, 3. అంటే ఈ ముందు నెంబర్ని డిజిట్ సమ్ చేసి స్క్వేర్ చేశాడా, ఇక్కడ కూడా చూడండి 2 + 1 అంటే ఏంటి 3, దాన్ని డిజిట్ సమ్ చేసి స్క్వేర్ చేశాడా, ఇక్కడ చూస్తే 3 + 0 = 9, ఇక్కడ చూస్తే 3 + 9 = 9, 3 + 9 ఎంత, 12 square, సాటిస్ఫై అయిందా. అంటే ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఏమవ్వాలి, 1 + 8 + 3 = 8 + 3 = 9, 9 + 3 = 12, 12 square అంటే ఏంటి 144. సో సొల్యూషన్ ఏమొస్తుంది, 4 + 3 = 7, 8 + 4 = 12, 327. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్,
సో సిలాక్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. అయితే ఈ సిలాక్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ లో అన్ని ఇచ్చినవన్నీ కూడా స్టేట్మెంట్స్ పాజిటివే, కన్క్లూజన్స్ పాజిటివే, కాబట్టి సొల్యూషన్ ఈజీగానే వస్తుంది. అదే నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ కన్క్లూజన్స్ ఇచ్చుంటే కొంచెం టైం తీసుకునేది. స్టిల్ వాటికి రిలేటెడ్ అప్డేటెడ్ కంటెంట్ అనేది మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది. ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్. ఆల్ యాపిల్స్ ఆర్ ఆరెంజెస్ అండ్ ఆరెంజెస్ అంటే ఏంటి? యాపిల్స్ మొత్తం ఆరెంజెస్ లోపల ఉండాలా? నెక్స్ట్ సమ్ ఆరెంజెస్ ఆర్ పపాయా. సో ఆరెంజెస్ కి పపాయాకి మధ్యలో ఏముందంట? సమ్ రిలేషన్ ఉంది అంటున్నాడు. సో ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఫామ్ అయ్యే వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, కన్క్లూజన్స్. సమ్ యాపిల్స్ ఆర్ పపాయా అంటున్నాడు. సో యాపిల్ అనేది ఈ రీజియన్, పపాయా అనేది ఈ రీజియన్, ఈ రెండింటి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అన్నాడు. బట్ దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ యాపిల్ అండ్ పపాయా. సో దట్ ఈస్ ద రీజన్ కన్క్లూజన్ నెంబర్ 1 ఈస్ రాంగ్. కమింగ్ టు సెకండ్ కన్క్లూజన్, సమ్ పపాయా ఆర్ యాపిల్స్ అంటున్నాడు. సమ్ యాపిల్స్ ఆర్ పపాయా అవ్వనప్పుడు సమ్ పపాయా ఆర్ యాపిల్స్ ఎలా అవుతాయి? సమ్ ఏఆర్బి అవ్వనప్పుడు సమ్ బిఆర్ఏ అవుతుందా? అవ్వదని చెప్పుకున్నాం కదా. సో అందుకని సెకండ్ కన్క్లూజన్ ఈజ్ ఆల్సో రాంగ్. అకార్డింగ్ టు దట్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏం సాల్వ్ చేస్తారు, ఏం ఆప్షన్ పెడుతున్నారు అనేది ఒకసారి వీడియోని పాస్ లో పెట్టేసి ఆన్సర్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే, ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి ఈక్వల్స్ టు సి ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డి గ్రేటర్ దాన్ ఇ, రైట్. సో ఇక్కడ మనకి కన్క్లూజన్స్ ఏమి ఇచ్చాడు అంటే, ఒకటే స్టేట్మెంట్ కాబట్టి చాలా చాలా ఈజీ సొల్యూషన్ ఇచ్చింది, ఒకటే స్టేట్మెంట్ కాబట్టి. ఏకి ఈకి మధ్యలో రిలేషన్షిప్ ఇచ్చాడు ఫస్ట్ కన్క్లూజన్ లో. మరి ఏకి ఈకి మధ్యలో గ్రేటర్ దాన్ రిలేషన్షిప్ ఉంది అన్నాడు. ఏకి ఈకి మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉంది అకార్డింగ్ టు ది స్టేట్మెంట్? ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనే టూ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి అంటే ఏకి ఈకి మధ్యలో రిలేషన్షిప్ ఏమవుతుంది అని చెప్పుకున్నాం. కెన్ నాట్ బి డిటర్మైన్డ్, కనుగొనుట అసాధ్యం. ఏ అండ్ ఈ అనే టూ వేరియబుల్స్ మధ్యలో గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనే టూ ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు వాటి మధ్యలో రిలేషన్షిప్ ఏమవుతుంది అంటే, దెర్ ఈస్ నో రిలేషన్షిప్, నో రిలేషన్షిప్ క్యాన్ బి ఫార్మ్డ్ ఆర్ రిలేషన్షిప్ కెన్ నాట్ బి డిటర్మైన్. స్పెషల్గా చెప్పాలంటే రిలేషన్షిప్ మనం ఫైండ్ అవుట్ చేయలేము. దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ ఈ, రిలేషన్షిప్ కెన్ నాట్ బి డిటర్మైన్, రైట్. అయితే ఇది రాంగ్, ఏ ఇస్ గ్రేటర్ దెన్ ఈ రాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఏ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ. ఇప్పుడే చూసాం ఏకి ఈకి మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ వస్తుంది అనేది కనుగొనట అసాధ్యం. సో అందుకని ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ తీసుకెళ్లి డైరెక్ట్ ఆప్షన్ సికి వెళ్ళిపోతారు, పోతారు రాంగ్ అనేసి. బట్ మనం యాప్ లో ఒక పాయింట్ చెప్పాము, ఏకి ఈకి మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉంది కెన్ నాట్ బి డిటర్మైన్డ్, కనుగొనట అసాధ్యం. ఎందుకు కనుగొనడానికి రావట్లేదు అంటే, ఆ రెండింటి మధ్యలో గ్రేటర్ దాన్ రిలేషన్ ఉండొచ్చు, లెస్ దాన్ రిలేషన్ ఉండొచ్చు, ఈక్వల్ టు రిలేషన్ ఉండొచ్చు, ఏ రిలేషన్ ఉంది అనేది మనకు ప్రాపర్ గా తెలియట్లేదు, రైట్. సో ఏ అండ్ ఏ అనే టూ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ కెన్ నాట్ బి ఫార్మ్డ్ మీనింగ్ ఏంటి అంటే, అయితే గ్రేటర్ దాన్ రిలేషన్ ఉండొచ్చు, లెస్ దాన్ రిలేషన్షిప్ ఉండొచ్చు, ఈక్వల్ టు ఉండొచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ మనకు ఫైండ్ అవుట్ చేయడానికి రావట్లేదు. అప్పుడు ఈ టూ వేరియబుల్స్ మధ్యలో ఈ త్రీ సింబల్స్ ఉన్నాయా, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్స్ టు, ఆ టూ వేరియబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయలేని టైంలో అవే టూ వేరియబుల్స్ మధ్యలో ఎగ్జాక్ట్లీ ఈ త్రీ సింబల్స్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అని చెప్పుకున్నాం. ఐదర్ కన్క్లూషన్ నెంబర్ 1 or 2, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఏ అండ్ ఈకి మధ్యలో రిలేషన్షిప్ ఏంటి అంటే కనుగొనట అసాధ్యం. ఎందుకు అంటే వాటి మధ్యలో రిలేషన్షిప్ గ్రేటర్ దాన్ రావచ్చు, లెస్ దాన్ రావచ్చు, ఈక్వల్ టు రావచ్చు. సో ఇక్కడ అవే మూడు సింబల్స్ ఇచ్చాడు కదా, సో ఆ త్రీ సింబల్స్ ఇచ్చాడు కాబట్టి సొల్యూషన్ డెఫినెట్గా ఏమవుతుంది, ఐదర్ 1 or 2. అంటే ఏంటి, ఫస్ట్ కన్క్లూషన్ కరెక్ట్ అయితే సెకండ్ ఇది రాంగ్, సెకండ్ది కరెక్ట్ అయితే ఫస్ట్ ఇది రాంగ్. సో అందుకని సొల్యూషన్ ఏమవుతుంది, ఈదర్ 1 or 2 అని చెప్పుకున్నాం. సో ఇలా ఈదర్ 1 or 2 కన్క్లూషన్ వచ్చే ఆన్సర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వాటి మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్నాడు అని డిస్కస్ చేశాం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ అదర్ ఎట్ బి మీన్స్ ఏ ఇస్ ఫాదర్ ఆఫ్ బి, ఏ స్టార్ బి మీన్స్ ఏ ఇస్ మదర్ ఆఫ్ బి, ఏ అండ్ బి మీన్స్ ఏ ఇస్ బ్రదర్ ఆఫ్ బి, ఏ పర్సంటైల్ బి మీన్స్ ఏ ఇస్ సిస్టర్ ఆఫ్ బి అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు డబ్ల్యూ అది రేట్ వి అండ్ టి పర్సంటైల్ క్యూ. సో ఎవరికి రిలేషన్షిప్ అడిగాడు, హౌ ఇస్ డబ్ల్యూ రిలేటెడ్ టు క్యూ అంటున్నాడు.
సో డబ్ల్యూ క్యూకి ఏమవుతున్నారు అని అడిగాడు. సో డబ్ల్యూ వచ్చేసి క్యూకి ఏమవుతున్నాడు అని అడిగాడు. మరి ఈ మోడల్ క్వశ్చన్స్కి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తామా? అవసరం లేదని చెప్పుకున్నాం కదా. సో రైట్ నుండి లెఫ్ట్కి రిలేషన్షిప్ అడిగాడు. సో ఫస్ట్ థింగ్, అక్కడ ఏవైతే సింబల్స్కి రిలేటెడ్గా రిలేషన్ ఇచ్చాడో అవి రాద్దాం. పర్సంటైల్ అంటే ఏంటి? సిస్టర్. నెక్స్ట్ అండ్, అండ్ అంటే ఏంటి? బ్రదర్. దెన్ అదిరేట్, అదిరేట్ అంటే ఏంటి? ఫాదర్, రైట్? సో సిస్టర్ వాళ్ళ బ్రదర్, సిస్టర్ వాళ్ళ బ్రదర్ ఏమవుతారు? బ్రదర్. బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? ఫాదర్. సో అంటే డబ్ల్యూ వచ్చేసి క్యూకి ఏమవుతున్నారు? ఫాదర్. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ యూనిటీ ఈస్ కోడెడ్ యాజ్ 46. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ది వర్డ్ హౌ అంటున్నాడు. సో యూనిటీ అనే వర్డ్ ఏదైతే ఉందో, యూనిటీ అనే వర్డ్ కి డీకోడెడ్ ఫామ్ ఏమిచ్చాడు? 46. వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ హౌ అంటున్నాడు. సో ఫస్ట్ థింగ్, ఈ మోడల్ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తాం? ఏవైతే లెటర్స్ ఇచ్చాడో వాటికి నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో యూ అంటే ఏంటి? యూనిక్. 21 నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. ఐ థర్డ్ ఐ ఇలా రాస్తున్నప్పుడు, స్టైల్ గా రాస్తున్నప్పుడు ఎలా కనిపిస్తుంది? నైనా. T20 మ్యాచెస్ Y25. మరి ఇవన్నీ యాడ్ చేస్తే, యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. సో 20 ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20, ఇక్కడ ఒక 20 తీసుకుంటున్నా, 60 ఓవరాల్ గా. నెక్స్ట్ ఇంకేం మిగిలింది? ఇక్కడ 5 + 1 6 66. 66 + 14 ఎంత? 80. 80 + 9 ఎంత? 89. అయితే ఇక్కడ డిఫరెన్స్ అనేది చాలా పెద్దగా ఉంది చూడండి. 89 నుండి 46కి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎంత అంటే 43 అనే డిఫరెన్స్ ఉంది. అయితే చేస్తే ఏం చేస్తాడు అంటే డివైడెడ్ బై చేయొచ్చు. అంటే ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ తగ్గింది అని అంటే డివిజన్ చేయొచ్చు, కానీ 89ని డివైడ్ చేస్తే 46 వస్తుందా? రాదు. ఇఫ్ ఇన్ కేస్ డివైడ్ చేయాలనుకున్నా, మోస్ట్లీ ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ ని డివైడ్ చేస్తాడు. సమ్ ఆఫ్ ది లెటర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లెటర్స్, సమ్ ఆఫ్ ది లెటర్స్ మైనస్ నెంబర్ ఆఫ్ లెటర్స్, సమ్ ఆఫ్ ది లెటర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ లెటర్స్, లేదు సమ్ ఆఫ్ ది లెటర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ లెటర్స్ చేస్తాడు. బట్ ఇక్కడ పాసిబిలిటీ లేదు. మరి నెక్స్ట్ ఏంటి? ఇక్కడ వాల్యూ చాలా పెద్దగా వచ్చింది, ఇక్కడ వాల్యూ అనేది చిన్న ఉంది. మరి వాల్యూ అనేది చిన్నగా వచ్చినప్పుడు వేటి మీద ఫోకస్ పెడతామని చెప్పాను? ఒకటి, వాటిలో ఉన్న ఓవెల్స్ సమ్ ఇవ్వచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి? ఓవెల్స్. సో ఓవెల్స్ అన్నింటినీ యాడ్ చేసి వాల్యూ ఇవ్వచ్చు, లేదు కాన్సనెంట్స్ అన్నింటినీ యాడ్ చేసి వాల్యూ ఇవ్వచ్చు, లేదు ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ లాజిక్ యూజ్ చేస్తాడు అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఓవెల్స్ యాడ్ చేసాడు అనుకుంటే 21 + 9 = 30 సాటిస్ఫై అవ్వట్లేదు. ఇక మిగతా యాడ్ చేసినా సరే, ఒకవేళ కాన్సనెంట్స్ యాడ్ చేశాడు, ఓన్లీ కాన్సనెంట్స్ సమ్మే చేశాడు అనుకున్నా 46 రావట్లేదు. అలాంటప్పుడు ఇంకొక పాయింట్ ఏం చెప్పాను? ఇంత చిన్న వాల్యూ ఇచ్చాడంటే ఏం లాజిక్స్ ఇస్తాడని చెప్పుకున్నాం? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ లాజిక్. సో 21 25 యాడ్ చేస్తే ఎంత? 46. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏంటి? హైట్ 8. లాస్ట్ లెటర్ ఏంటి? డబ్ల్యూ 23. సో ఇవి రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? 31. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 19th December 2006 వాజ్ ఆన్ సాటర్డే, వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ ఆన్ క్రిస్మస్ ఇన్ ద ఇయర్ 2008 అంటున్నాడు. సో 2006 సంవత్సరంలో 19th December అనేది శనివారం వచ్చిందంట. అయితే 2008 సంవత్సరంలో క్రిస్మస్ అనేది ఏ రోజు వస్తుంది అన్నాడు. సో క్రిస్మస్ అనేది ఏ రోజు వస్తుంది అనేది తెలియాలి మనకి. ఈ మధ్య ఏంటి అంటే ఎన్వైర్న్మెంటల్ డే, వరల్డ్ ఎన్వైర్న్మెంటల్ డే, అలాంటి డే ఎప్పుడు వస్తుంది అని అడుగుతా ఉన్నాడు. ఇక్కడ క్రిస్మస్ అడిగాడు. క్రిస్మస్ బేసిక్గా ఏ రోజు వస్తుంది? 25th December. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? 19th December 2006 ఇచ్చాడు. 19th December 2006 వచ్చేసి ఏ రోజు అంట? సాటర్డే. మనం అడుగుతుంది ఏంటి అంటే 25th December 2008 ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? ఇక్కడ ఇయర్స్ డిఫరెంట్ ఉన్నాయి, అలానే డేస్ డిఫరెంట్ ఉన్నాయి, డేట్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. సో నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్ ఇలా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే కష్టం కాబట్టి మనం ఫస్ట్ ఏం చేసేవాళ్ళం, 19th December 2006 నుండి ఎగ్జాక్ట్లీ ఇదే డేట్ తీసుకుంటున్నాం. 19th December 2008 అన్నాడు కదా, 2008 వరకు రిలేషన్షిప్ రాద్దాం. అంటే 19th December 2006 నుండి 19th December 2008 వరకు
ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి, దానివల్ల ఏ డే వస్తుంది అనేది చూస్తే, ఇక్కడ చూస్తే 19th డిసెంబర్ రెండు కామన్ ఉన్నాయి కాబట్టి ఇక దీన్ని మనం పక్కన పెట్టేసేయొచ్చా. ఇక మిగిలింది ఏంటి, 2006 నుండి 2008. సో 2006 నుండి 2008 అంటే మధ్యలో ఇయర్స్ గ్యాప్ ఎంత, 2 ఇయర్స్. నెక్స్ట్ వాటిల్లో లీప్ డే ఏమన్నా వచ్చిందా, ఈ రెండింటి మధ్యలో ఇయర్ గ్యాప్ 2, లీప్ డే ఏమన్నా వచ్చిందా అంటే ఎస్. ఏంటది అంటే 2008 అనేది లీప్ ఇయర్, 29th ఫిబ్రవరి 2008 అనే లీప్ డే వస్తుంది. ఎన్ని లీప్ డేస్ వస్తాయి, ఒకటే ఒకటి వస్తుంది కాబట్టి ప్లస్ వన్. అంటే ఓవరాల్ గా ఇక్కడ నుండి ఇక్కడికి రావాలి అంటే ప్లస్ 3 యాడ్ చేయాలా. సో సాటర్డేకి 3 డేస్ యాడ్ చేస్తే ఎంత, సండే మండే ట్యూస్డే. సో ఇది ట్యూస్డే వచ్చేసింది. బట్ మనం అడిగింది 19th డిసెంబర్ కాదు, 25th డిసెంబర్ అంటున్నాడు. మరి 19th డిసెంబర్ నుండి 25th డిసెంబర్ అంటే ఎన్ని డేస్ యాడ్ చేస్తాం, 19 నుండి 25 అంటే ఏంటి, 6 డేసా. సో 6 డేస్ యాడ్ చేయొచ్చు, లేదు అంటే ఏంటి, 1 డే ముందుకెళ్ళొచ్చు అని చెప్పుకున్నామా. సో ట్యూస్డేకి 6 డేస్ యాడ్ చేసినా, ట్యూస్డేకి 1 డే ముందుకెళ్ళినా ఏమొస్తుంది మనకి, మండే. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఇయర్ డిఫరెంట్గా ఇవ్వచ్చు, మంత్ డిఫరెంట్గా ఇవ్వచ్చు, డే డిఫరెంట్గా ఇవ్వచ్చు, అలాంటి మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం విఎంఆర్ లాజిక్స్ యాప్లో డిస్కస్ చేసాం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ లెటర్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటది, OTLNMSJMKRHLIQFK. వీ నీడ్ టు ఫైండ్ దిస్ లెటర్ క్లస్టర్. సో ఇలా లెటర్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే, లెటర్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ థింగ్, ఒక ఫస్ట్ లెటర్ మీద ఫోకస్ పెట్టొచ్చు అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ లెటర్ మీద ఫోకస్ పెడితే ఏదైనా ఒక ఆప్షన్ ఆన్సర్ అనేది హెచ్తో వచ్చింది అంటే డైరెక్ట్ హెచ్కి వెళ్ళిపోవచ్చు, లేదు జీతో వచ్చింది అంటే హెచ్ ఎలిమినేట్ అవుతుంది, మిగిలిన లెటర్స్ మీద ఫోకస్ పెడతాం. రైట్, లెట్స్ సీ. సో ఓ అంటే ఏంటి, 15 M 13 Kings 11 Punjab I 9. అంటే వాల్యూస్ ఏమవుతున్నాయి, 2 డిక్రీస్ అవుతున్నాయా. ఫస్ట్ నెంబర్ నుండి ఫస్ట్ నెంబర్ రిలేషన్షిప్ ఎలా వచ్చింది అంటే 2 వాల్యూస్ డిక్రీస్ అవుతున్నాయి. సో 9 - 2 ఎంత, 7, దట్ ఈస్ G7. సో అందుకని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ మిగతా వాటిల్లో కూడా ఏ లెటర్ మీద ఫోకస్ పెట్టొచ్చు అంటే, సెకండ్ లెటర్ మీద ఫోకస్ పెడితే ఏమవుతుంది అంటే రెండు ఆప్షన్లు వస్తున్నాయి. థర్డ్ లెటర్ అన్నిట్లలో కామన్ ఉంది, లేదు ఫోర్త్ లెటర్ మీద ఫోకస్ పెట్టొచ్చు. సెకండ్ అండ్ ఫోర్త్ మీద ఫోకస్ పెడితే, నేను సెకండ్ చూస్తున్నా. సో 20 నుండి 19 అంటే -1, 19 నుండి 18 అంటే -1, 18 నుండి 17 అంటే -1. సో 17 - 1 = 16, దట్ ఈస్ P16. సో జీపి అంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయిందా. ఈ రెండిట్లలో థర్డ్ లెటర్ సేమ్ ఉంది కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి, ఫోర్త్ లెటర్ మీద ఫోకస్ పెట్టొచ్చా. సో నవంబర్ 14 M 13 -1 L 12 -1 Kings 11 Punjab -1. సో 11 - 1 ఎంత, 10, దట్ ఈస్ జే. అకార్డింగ్ టు దట్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో ఈ రెండిట్లలో థర్డ్ లెటర్ సేమ్ ఉంది కాబట్టి నేను ఫోర్త్ లెటర్ మీద ఫోకస్ పెట్టాను. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి లెటర్ సిరీస్లోనే రిపీటెడ్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో ఇక్కడ క్లమ్జీ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఎగ్జామినేషన్లో కూడా మీరు మీ నోట్ ఏదైతే రఫర్కి ఇస్తాడో దాంట్లో రాయాలి. సో ఏ బి కే పి సి హెచ్ కే పి ఈ బి హెచ్ పి జి బి హెచ్ కే. సో ఫస్ట్ ఇలా రిపీటెడ్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం దేని మీద ఫోకస్ పెట్టాలి, ఏదైతే సిరీస్ ఇచ్చాడో దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ టర్మ్స్ మీద ఫోకస్ పెడతాం. సో ఎన్ని ఇచ్చాడు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో 20 లెటర్స్ ఇచ్చాడు అంటే వాటి ఫ్యాక్టర్స్ ఎలా స్ప్లిట్ చేస్తామని చెప్పుకున్నాం. అయితే 4 లెటర్స్ కలిపి ఒక సెట్, లేదు అంటే 5 లెటర్స్ కలిపి ఒక సెట్ కింద తీసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు 4 లెటర్స్ కలిపి ఒక సెట్, 5 లెటర్స్ కలిపి ఒక సెట్ కింద తీసుకోవచ్చా అనేది కూడా తెలుస్తుంది. ఎలా అంటే, అక్కడ ఏదైతే మనకి సిరీస్ ఇచ్చాడో ఆ సిరీస్లో ఇచ్చిన నెంబర్ ఆఫ్ లెటర్స్ 4 ఉన్నాయి అనుకోండి, అంటే 4 లెటర్స్ రిపీటెడ్గా వస్తే 4 లెటర్స్ కలిపి ఒక సెట్గా తీసుకోవచ్చు. లేదు 5 లెటర్స్ రిపీటెడ్గా ఉన్నాయి అనుకోండి, 5 లెటర్స్ కలిపి ఒక సెట్గా తీసుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తే ఏమేమి లెటర్స్ కనిపిస్తున్నాయి, ఏ బి కే పి సి హెచ్, ఆల్రెడీ 5 లెటర్స్ దాటిపోయినాయి, 6 వరకు వచ్చేసినాం. సో అక్కడ 4 కాదు 5 కాదు, 20 ఫ్యాక్టర్స్ కాకుండా డిఫరెంట్ లెటర్స్ కనిపిస్తున్నాయి.
ఇక డిఫరెంట్ లెటర్స్ అనిపించాయి అంటే 4 ని 5 ని రెండింటిని వెరిఫై చేయాలి. సో ఒక్కసారి 4 4 లెటర్స్ తీసుకుంటే ఇవి 4 లెటర్స్, నెక్స్ట్ ఇవి 4 లెటర్స్, నెక్స్ట్ ఇవి 4 లెటర్స్, దెన్ ఈ 4 లెటర్స్, ఈ 4 లెటర్స్ తీసుకున్నాం. వాటిని ఒక్కసారి ఫస్ట్ లెటర్ మీద ఫోకస్ పెడితే, ఈ ఫస్ట్ లెటర్ ఏంటి, ఏ అంటే ఏంటి, 1 P 16 కింగ్స్ 11 పంజాబ్, హైట్ 8 B 2. అసలు వీటి మధ్యలో ఏమన్నా రిలేషన్షిప్ ఫామ్ అయిందా, కనిపిస్తుందా ప్రాపర్గా? అక్కడ 15 యాడ్ చేశాడు, ఇక్కడ 5 సబ్ట్రాక్ట్ చేశాడు, ఇక్కడ 3 సబ్ట్రాక్ట్ చేశాడు, ఇక్కడ 6 సబ్ట్రాక్ట్ చేశాడు, ప్రాపర్ వేలా ఉందా? లేదు కదా. సో అందుకని నేను ఏం చేస్తున్నా అంటే 4 లెటర్స్ కలిపి ఒక సెట్ కింద ఫామ్ చేయట్లేను, నాకు ఎందుకు ప్రాపర్ వే కనబడట్లేదు కాబట్టి. ఇక మిగిలింది ఏంటి, 5 లెటర్స్ కలిపి ఒక సెట్ కింద ఫామ్ చేసి చూద్దామా. సో చూస్తే 1 2 3 4, సో ఇక్కడ లెటర్ రాస్తున్నాను, 1 2 3 4 5. సో ఈ 5 లెటర్స్ కలిపి ఒక సెట్, 1 2 3 4 5. సో ఈ 5 లెటర్స్ కలిపి ఒక సెట్, అలానే 1 2 3 4 5, 1 2 3 4 5. సో జస్ట్ ఫస్ట్ లెటర్ మీద ఫోకస్ పెడితే ఏ అంటే ఏంటి, 1 C 3 E 5 G 7. ఇప్పుడు ప్రాపర్ ఫార్మేట్ కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ లెటర్ ఏం చేశాడు, +2 +2 లాజిక్ అప్లై చేశాడు. సెకండ్ లెటర్ చూస్తే ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ లో కూడా సెకండ్ లెటర్ ఏమవ్వాలి, బి. నెక్స్ట్ థర్డ్ లెటర్ చూస్తే ఇక్కడ మనం థర్డ్ లెటర్ ఫైండ్ అవుట్ చేయాలి, బట్ ఇక్కడ థర్డ్ లెటర్ హెచ్, ఇక్కడ థర్డ్ లెటర్ హెచ్, ఇక్కడ థర్డ్ లెటర్ హెచ్ ఉంది అంటే థర్డ్ లెటర్ ఏమవుతుంది, హెచ్. కమింగ్ టు ఫోర్త్ లెటర్, ఇక్కడ కే ఉంది, ఇక్కడ కే ఉంది, ఇక్కడ కే ఉంది అంటే ఫోర్త్ లెటర్ ఏంటి, కేనా. ఫిఫ్త్ లెటర్ చూస్తే పి పి పి, అంటే ఫిఫ్త్ లెటర్ ఏమవుతుంది, పి అవుతుందా. అంటే ఇక్కడ ఏం చేశాడు అంటే జస్ట్ ఫస్ట్ లెటర్కి ఏం చేశాడు, +2 యాడ్ చేశాడు, రిమైనింగ్ లెటర్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు దట్ HBKP ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. బేసిక్గా ఈ 2 ఫస్ట్ 2 వెరిఫై చేస్తేనే మనకు సొల్యూషన్ వస్తుంది. ఎందుకు అంటే ఆప్షన్స్ని బట్టి చూస్తే ఆ HB ఫైండ్ అవుట్ చేస్తే చాలు. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఇట్ వాస్ థర్స్డే ఆన్ 10th May 2010, వాట్ డే వుడ్ బి ఆన్ 12th June 2012 అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 10th May 2010 ఇచ్చాడు. 10th May 2010 వచ్చేసి ఏ డే అంట అంటే థర్స్డే, థర్స్డే గురువారం. ఏమి అడిగాడు మనల్ని, 12th June 2012 అంటున్నాడు. చేయొచ్చా, ఇదే సెషన్ లో మనం దీనికి రిలేటెడ్ ఎగ్జాక్ట్లీ ఇదే మోడల్లో క్వశ్చన్ సాల్వ్ చేసాం. సో ఫస్ట్ ఏంటి, ఇయర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి, మంత్స్ డిఫరెంట్గా ఉన్నాయి, డేస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ అట్లీస్ట్ ఇయర్ని ఈక్వేట్ చేద్దాం, 2010 నుండి 2012కి ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 10th May 2010 నుండి 10th May 2012 ఏ రోజు వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తే, తర్వాత ఇక డేస్ అనేవి వెరిఫై చేయడం ఈజీ కదా. సో 10th May 2010 నుండి 10th May 2012 అంటే ఇయర్ గ్యాప్ ఎంత, ఇది సేమ్ ఉన్నాయి కదా. సో ఇయర్ మీద ఫోకస్ పెడితే ఇయర్ గ్యాప్ ఎంత, 2010కి 2012కి, 12 - 10 +2 ఇయర్సా. మరి ఏమైనా లీప్ డేస్ ఉన్నాయా అంటే 2012 ఈజ్ అ లీప్ ఇయర్, సో అందులో లీప్ డే ఏమైనా యాడ్ అయిందా, అంటే ఈ డ్యూరేషన్ నుండి ఈ డ్యూరేషన్కి లీప్ డే టచ్ అవుతుందా అనేది కూడా చెక్ చేయాలా. అఫ్కోర్స్ లీప్ డే ఏంటి, 29th February. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఫెబ్రవరి దాటాకే మే వస్తుంది కదా, సో లీప్ డే యాడ్ అవుతుంది కాబట్టి +1. సో ఓవరాల్గా ఇక్కడ మనం ఎంత యాడ్ చేస్తున్నాం, 3. సో థర్స్డేకి 3 డేస్ యాడ్ చేస్తే ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ డే వచ్చేసి ఏంటి అంటే సండే. ఇంకా నెక్స్ట్, ఈ ఇయర్స్ అనేవి ఈక్వల్ అయినాయి కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు, డేస్ మీద ఫోకస్ పెడితే 10th May నుండి 12th June అంటే మేలో నెంబర్ ఆఫ్ డేస్ యాక్చువల్లీ 31. 31లో 10th May 10 డేస్ ఇచ్చేసాడు ఇన్ఫర్మేషన్ కాబట్టి, ఇక మిగిలినవన్నీ 21 డేసా. ప్లస్ June 12th అంటున్నాడు కాబట్టి 1st నుండి 12th వరకు అంటే 12 డేసా. సో ఇక్కడ బై 7 చేస్తే ఇది 0 అవుతుంది. సో దీనికి బై 7 చేస్తే ఏమొస్తుంది, రిమైండర్ 5. సో సండేకి 5 డేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 5 డేస్ యాడ్ చేయొచ్చు, లేదంటే 2 డేస్ ముందుకు వెళ్ళొచ్చా. సో సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేనా. సో దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఈవినింగ్ ఏ వెంట్ ఫర్ వాకింగ్, హీ నోటిస్ దట్ హిస్ షాడో ఈస్ ఫాలింగ్ ఆన్ హిస్ రైట్, ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈస్ ఫేసింగ్ అంటున్నాడు.
సో షాడోస్ కి రిలేటెడ్ క్వశ్చన్. సో మార్నింగ్ షాడోస్ ఈవినింగ్ షాడోస్ అనేవి రెండు ఉంటాయని డిస్కస్ చేసాము. సో మార్నింగ్ షాడోస్ అనగానే మైండ్ లో గుర్తు రావాల్సిన డైరెక్షన్ ఈస్ట్, ఈవినింగ్ షాడోస్ అనగానే మైండ్ లో గుర్తు రావాల్సిన డైరెక్షన్ వెస్ట్. సో ఒక పర్సన్ ఉన్నాడంట, ఆ పర్సన్ ఈవినింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఏమైంది అంటే అతని షాడో అతనికి రైట్ సైడ్ కుడివైపు పడిందంట. సో అప్పుడు ఆ పర్సన్ ఏ డైరెక్షన్ ని ఫేస్ చేస్తున్నాడు అన్నాడు. సో ఈవినింగ్ షాడో అనగానే మైండ్ లో గుర్తు రావాల్సిన డైరెక్షన్ ఏంటి? వెస్ట్. సో అతని షాడో ఎట్ సైడ్ పడుతుంది అన్నాడు? రైట్ సైడ్, రైట్ సైడ్. సో వెస్ట్ నుండి రైట్ కి వెళ్తే ఏ డైరెక్షన్ వస్తుంది చూడండి. సో ఇవే నా డైరెక్షన్స్. సో ఇది వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో వెస్ట్ నుండి రైట్ కి వెళ్తే ఏ డైరెక్షన్ వస్తుంది? నార్త్. దట్ ఈస్ ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. 24, 32, 38, 62, 74, 102, వీ నీడ్ టు ఫైండ్ దిస్ నెంబర్, రైట్? సో సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటే నెంబర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే ఫస్ట్ అక్కడ ఇచ్చిన సిరీస్ అనేది ఫాస్ట్ ఇంక్రీజ్ అయిందా స్లోగా ఇంక్రీజ్ అయిందా అనే దాని మీద ఫోకస్ పెడతాం. చూస్తే ఇక్కడ సిరీస్ స్టార్ట్ అవ్వడం 2 డిజిట్ తో స్టార్ట్ అయింది, బట్ ఎండ్ అవ్వడం 3 డిజిట్ తో ఎండ్ అయింది. కాబట్టి చాలా మంది థాట్ ఏంటి అంటే ఫాస్ట్ ఇంక్రీజ్ అయింది అనిపిస్తుంది. సరే అనుకోండి, ఫాస్ట్ ఇంక్రీజ్ అయితే ఏ రిలేషన్కి వెళ్తాం మనం? మల్టిప్లికేషనా? మల్టిప్లికేషన్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి? లాస్ట్ నుండి స్టార్ట్ చేస్తామా? బట్ ఇది ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అవుతుంది? ఓన్లీ 1 టైం. ఇది 1 టైమే. సో 1 టైం మల్టిప్లై అవుతుంది అంటే ఇక అలాంటప్పుడు మనం మల్టిప్లికేషన్ లాజిక్కి వెళ్ళడం ఎందుకు? డిఫరెన్స్ లాజిక్కి వెళ్ళొచ్చా? సో ఇక్కడ డిఫరెన్స్ లాజిక్ యూజ్ చేస్తే 24 నుండి 32 అంటే ఏంటి? +8. 32 నుండి 38 అంటే ఏంటి? +6. 38 నుండి 62 అంటే ఏంటి? 2 - 8 నాట్ పాసిబుల్. టేకింగ్ బారో 12 - 8 - 4, ఇట్ విల్ బికమ్ 5. 5 - 3 - 2 - 24. నెక్స్ట్ +12. నెక్స్ట్ 2 - 4 నాట్ పాసిబుల్. సో టేకింగ్ బారో 12 - 4 - 8, ఇట్ విల్ బికమ్ 9. 9 - 7 - 2 - 28. బట్ ఇక్కడ డిఫరెన్స్ లాజిక్ అనేది ప్రాపర్ వేలో ఉందా? లేదు. అయితే నేనేం చేస్తున్నా అంటే ఈ డిఫరెన్స్ మీద ఒక్కసారి అయితే ఫోకస్ పెడుతున్నా. చూడండి, ఈ 8, ఈ 24 నుండి 8 ఎలా వస్తుంది? 2 - 4 6 ఎలా వస్తుంది? 3 - 2 అంటే ముందు నెంబర్కి ఏం చేస్తున్నాడు అంటే డిజిట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాడు. సో ముందు నెంబర్ మీద డిపెండ్ అయ్యి ఒక సొల్యూషన్ సాల్వ్ చేస్తున్నాడు అంటే ఆ క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అంటే ఫిబొనాకి సిరీస్. సో ఈ రీసెంట్ టైమ్స్ లో ఫిబొనాకి సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ చాలా రెగ్యులర్గా అడుగుతున్నాడు అనేసి యాప్ లో డిస్కస్ చేశాం. ఈవెన్ ఇప్పుడు డిస్కస్ చేసిన క్వశ్చన్ అంటే నిన్న మనం ఏదైతే హోంవర్క్ కింద ఇచ్చామో ఆ క్వశ్చన్ కూడా ఏంటి? ఫిబొనాకి సిరీసేనా? అంటే ముందు నెంబర్ ఏం చేశాడు? డిజిట్ సమ్ చేసి స్క్వేర్ చేశాడా? ఇక్కడ డిజిట్ మల్టిప్లికేషన్ చేస్తున్నాడు. 3 - 8 - 6 - 2, సో 7 - 4. అప్పుడు నెక్స్ట్ ఫామ్ అయ్యే నెంబర్ ఏంటి? 1 - 0 - 2, సో 0 - సంథింగ్ 0. 102 + 0 ఎంత? 102. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. సో ఇక్కడ ఏమిచ్చాడు సిరీస్? CKLEOTGSB. వి నీడ్ టు ఫైండ్ దిస్ సిరీస్. సో ఇక్కడ ఫస్ట్ లెటర్స్ మీద ఫోకస్ పెట్టొచ్చా అంటే ఎస్. ఆప్షన్స్ లో ఫస్ట్ లెటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి. సో C3E5G7 అంటే +2 + 2 లాజిక్ అప్లై చేస్తే 9 I9. సో ఐతో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది, డైరెక్ట్ దానికే వెళ్ళిపోవచ్చా? లేదు, 2-3 ఆప్షన్స్ ఉన్నాయి అని అంటే సెకండ్ లెటర్ మీద ఫోకస్ పెడతాం. సో ఇక్కడ ఈ లెటర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే మెయిన్ గా మనకి లెటర్స్ కి నెంబరింగ్ రావాలి. అది వచ్చింది అని అంటే ఈజీగా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఈ లెటర్స్ ని ఎలా గుర్తు పెట్టుకుంటాము అనేది కూడా మనం యాప్ లో డిస్కస్ చేశాం. ఈవెన్ మనం లాస్ట్ ఇయర్ చెప్పుకున్న రీజనింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెకండ్ డే సెషన్ లో మనం కోడింగ్ డికోడింగ్ లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్స్, అంటే మనకి డిక్షనరీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్ గురించి ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అనేసి డిస్కస్ చేశాం. సో కావాలంటే సెకండ్ లెటర్ చూస్తే కింగ్స్ 11 పంజాబ్ 15 19 అంటే ఏమవుతుంది? ఇక్కడ +4 + 4 + 4 లాజిక్ అప్లై చేస్తున్నాడా? సో అప్పుడు డబ్ల్యూనా? నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి? 12 20. ఇది 2. అయితే ఇది డౌట్ రైజ్ అవ్వచ్చు. ఇవి నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అయితే ఫస్ట్ లెటర్ సరిపోతుంది, బట్ ఎగ్జామ్లో ప్రతిసారి ఆప్షన్స్ ఇలానే ఇవ్వాలని రూల్ లేదు. కాబట్టి చూస్తే 12
ట్వంటీ అంటే ఏంటి ప్లస్ ఎయిట్, మరి ట్వంటీ నుండి టూ అంటే వీటన్నింటికి సేమ్ వాల్యూ ఎలా యాడ్ చేసామో ఇక్కడ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ, నెక్స్ట్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ అప్లై చేసినట్టే ఇక్కడ ప్లస్ ఎయిట్ యాడ్ చేస్తే ట్వంటీ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి 26. ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు 26 కన్నా పెద్ద వాల్యూ వస్తున్నప్పుడు ఏం చేస్తామని చెప్పుకున్నాం, 26 ని సబ్ట్రాక్ట్ చేస్తామా, 2 సాటిస్ఫై అయిందా చూడండి, 2 వచ్చేసింది కదా. సో అప్పుడు 2 ప్లస్ 8 ఎంత, 10, దట్ ఈస్ జే 10. సో IWJ ఇస్ ది ఆన్సర్. సో ఈరోజు హోంవర్క్ క్వశ్చన్ కనుక చూసుకుంటే సో చాలా కేర్ఫుల్గా దీనికి సొల్యూషన్ అనేది ఫైండ్అవుట్ చేయండి, ఈ మోడల్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామనేసి. సో ఇది నేను మీకు ఇచ్చే హోంవర్క్ క్వశ్చన్ అనమాట. సో ఇఫ్ ద టైమ్ సీన్ ఇన్ ద హారిజంటల్ మిర్రర్ ఈస్ 10:20, వాట్ విల్ బి ద యాక్చువల్ టైమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటున్నాడు. సో హారిజంటల్ మిర్రర్లో టైం 10:20 అయితే యాక్చువల్ టైం ఎంత అని అడిగాడు, రైట్? సో కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ అనేది పెట్టండి. అలానే ఈరోజు ఎన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసామో వాటిల్లో ఎంత స్కోర్ వచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.